నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కొండపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడిన మైలవరం తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్. పత్రికా సోదరులకు నమస్కారం. ఈరోజు ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి మున్సిపాలిటీ శక్తి నగరం దగ్గర 13-14 వార్డులు తిరుగుతా ఉన్నాం. ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. తప్పకుండా తెలుగుదేశం కూటమిని గెలిపిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పుడు శక్తి నగర్లో ఉన్నాను. ఉదయం గడప గడప కార్యక్రమం, సాయంత్రం గ్రామాల ఆర్థిక సమావేశాలు చెప్తా ఉన్నాను. దాదాపుగా 20 కల్లా గ్రామాలు మొత్తం చేసుకుంటూ అంతా కూడా అన్ని గ్రామాల ఆర్థిక సమావేశాలు పూర్తవుతున్నాయి. తర్వాత 22 నామినేషన్ అప్రాధికి వచ్చాను. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిని గెలిపించాలని, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. అదే రకంగా మైలవరం నియోజకవర్గంలో కూడా ప్రజల నుంచి పెద్ద మద్దతు వస్తూ ఉంది. ఎందుకంటే కారణం, ఈ ప్రాంతాల్లో వచ్చిన అభివృద్ధి ఆపేశారు అమరావతిని, అట్లాగే ఈ ప్రాంతానికి రావాల్సినటువంటి సాగునీటి ప్రాజెక్టుని ఆపేశారు, అట్లాగే మౌలిక వసతుల కల్పనకి డబ్బులు లేకపోయింది, అట్లాగే ఇబ్రహీంపట్నం కొండపల్లి మున్సిపాలిటీకి నేను పలు పర్యాయాలు ముఖ్యమంత్రి గారికి ప్రతిపాదించిన, అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. ప్రధానంగా రేపు తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇబ్రహీంపట్నం కొండపల్లి మున్సిపాలిటీకి ఇంటింటికి కుళాయి విషయం మీద మొదటి ప్రాధాన్యత ఇచ్చి దానికి నేను పలు పర్యాయాలు తిరిగితే చివరిలో నోటిఫికేషన్ రావడానికి ఒక 45 రోజుల ముందు జియో ఇష్యూ అయింది. కానీ అది టెండర్ల దశ దాటలేదు. తప్పకుండా ప్రభుత్వం ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే ఈ టెండర్లు పిలిపించి ఇబ్రహీంపట్నం కొండపల్లి మున్సిపాలిటీకి సాగునీటి సమస్య పరిష్కారం ఇది వీటీపీఎస్ కాలుష్యం గురించి చెప్తా ఉన్నారు, అట్లాగే డ్రైన్లు కావాలని అడుగుతూ ఉన్నారు. ప్రధానంగా మేజర్గా అడుగుతూ ఉంది ఇంటికి కుళాయి, ఈ బూడిద సమస్య మీద మాట్లాడుతూ ఉన్నారు. బూడిద ఏం జరుగుతుందో ప్రజలందరికీ తెలుసు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఈ రోజున ఈ అక్రమ బూడిద వ్యాపారంలో పాలుపంచుకుంటూ నేను అక్కడ ఉన్నంతసేపు అది నా మీద ఆ గాలి బురద అంతా చెల్లారు. ఇప్పుడు ప్రజలైతే ప్రత్యక్షంగా గమనిస్తున్నారు, చూస్తున్నారు, తీర్పు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. గత ఎన్నికల్లో మీరు లోకల్ మైలవరం మేనిఫెస్టో పెట్టారు, ఎన్నికల్లో మైలవరం మేనిఫెస్టో పెట్టలేదు. నేను అప్పుడు డిటిపిఎస్ కార్మికులు రెగ్యులర్ గత ఎన్నికలప్పుడు నేను ప్రధానంగా స్పందించింది 2 అంశాల మీద. ఒకటి, వీటీపీఎస్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తారనే విషయంలో అది అప్పటి పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాను అని పాదయాత్రలో భాగంగా చెప్పారు. కాబట్టి ఆ చెప్పిన దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తామని చెప్పాం. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి పలు సందర్భాల్లో దాని గురించి వినతి పత్రాలు ఇవ్వటం, ముందు వారు చేస్తానని స్పందించడం, తర్వాత అది సాధ్యపడదు అని చెప్పి తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి గారి స్థాయిలో జరగాల్సిన నిర్ణయం, వారు హామీ ఇచ్చి మాతో చెప్పించి ఆ మాట తప్పం మడం తిప్పం అన్నారు. కానీ మాట తప్పారు, మడం తిప్పారు. 2, ఇబ్రహీంపట్నం కొండపల్లిలో ఇంటింటికి కుళాయి ఇస్తామని చెప్పి నేను మాట ఇచ్చాను. దాని మీదట నేను పలు పర్యాయాలు ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి శాంక్షన్ చేయించాను, టెండర్లను తీసుకొచ్చింది. కానీ అది లైన్లోకి రాలేదు, టెండర్లు పూర్తి అవ్వలేదు, పని ప్రారంభం కాలేదు. ఎన్నికలు పూర్తి అవగానే వెంటనే ఆ పని తక్షణం ప్రారంభించినట్లుగా చూస్తాను. ఇంకోటి అది నేను చర్చించకుండా చెప్పనండి, ఎందుకంటే గతంలో ఒకసారి అప్పటి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాన్ని అనుసరించి నేను ఇక్కడ ప్రజలకు హామీ ఇవ్వలేదు. కానీ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేదు, ఆ పని పూర్తి కాలేదు. ఇది ఇప్పుడు అవ్వాలంటే నిర్దిష్టంగా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి చెప్పగలుగుతాం. నేను ఆ విషయం ఇంతకు మాట్లాడే అవకాశం దొరకలేదు, ఎన్నికల హడావిడిలో ఉన్నాను కాబట్టి. చర్చించకుండా అయితే చెప్పండి, చర్చించి తప్పకుండా న్యాయం చేసుకోవచ్చు.